ఇంట్లోకి పోయినప్పుడు ఆ ఇంట్లో ఒక పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ గతంలో వైద్యం చేయించుకున్నాడు, గతంలో ఆరోగ్యశ్రీ చేయించుకున్నాడు, గతంలో ఏ కారణం చేతైనా కానీ అది పేషెంట్గా ఉన్నాడు. ఆ పేషెంట్కు మళ్ళీ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ రెఫరల్ కోసం హాస్పిటల్కు పోవాలి, ఆ పేషెంట్కు మందులు కావాలి. ఇటువంటి అవసరాలన్నీ కూడా ఆ పేషెంట్కు ఉచితంగా అందించే పరిస్థితి, ఉచితంగా అందించే కార్యక్రమం కూడా ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది. ఆ పేషెంట్కు మందులు ఎక్కడ, మందులు ఏం మందులు కావాలి, ఆ మందులు అయిపోయాయా లేదా, ఆ మందులు ఇంకా ఎన్ని రోజులు ఉంటాయి, ఆ మందులు అయిపోయిన తర్వాత ఆ మందులు కూడా ఆ పేషెంట్కు ఉచితంగా డోర్ డెలివరీ చేయించడం. ఆల్రెడీ గవర్నమెంట్ ట్రయల్ రన్ స్టార్ట్ చేసింది. 1 జనవరి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి ఇంటికి ఉచితంగా మందులు కూడా ఇచ్చే కార్యక్రమం కూడా జరుగుతోంది. దీనికి సంబంధించి పోస్టల్ డిపార్ట్మెంట్తో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం అవగాహన చేసుకుంది, అవగాహన ఒప్పందం సైన్ చేసింది. ఇక్కడ సెంట్రలైజ్డ్ డ్రగ్ స్టోర్ నుంచి ఎవరికి ఏ మందులు కావాలనో అక్కడ విలేజ్ క్లినిక్ల ద్వారా మీరు ఇండెంట్ పంపితే మా ఊర్లో ఈ పేషెంట్కు ఈ మందులు కావాలి, ఈ మందులు సోన్సో డేట్కి అయిపోతాయి, ఈ పేషెంట్ ఉన్నాడు, ఈ మందులు అవసరం ఈ పేషెంట్కు అని ఇండెంట్ ప్లేస్ చేస్తే సెంట్రలైజ్డ్ మెడికల్ ప్రొక్యూర్ సెంట్రలైజ్డ్ డ్రగ్ ప్రొక్యూర్మెంట్ అంటే స్టేట్ గవర్నమెంట్ నుంచి పోస్టల్ సర్వీస్ ద్వారా విలేజ్ క్లినిక్కు మందులు పోస్ట్ కాబడతాయి. ఇమీడియట్గా మందులు వెళ్ళి తీసుకొని విలేజ్ క్లినిక్లో ఉన్న సిహెచ్ఓ ఏఎండ్ఎం ఆశా వర్కర్లు వీళ్ళు ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళను మళ్ళా ఒకసారి విచారించి ఆ అయిపోయిన మందులను మళ్ళీ తిరిగి ఇస్తారు, మళ్ళీ కొత్త మందులు.